ఐడియాస్ మనం పుట్టేమో అంటే ఖచ్చితంగా ఏదైనా బెస్ట్ ఇచ్చాలి ఎవరికి ఈ సమాజానికి ఎప్పుడు ఇవ్వగలుగుతాం బాగా చదువుకున్నప్పుడు చదువులేపని సరే బెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి మీరు అనవచ్చు అది గతం బట్ ఇప్పుడు ఖచ్చితంగా మంచి విద్య అన్నది మన దగ్గర ఉండాలి ఎప్పుడు ఉంటుంది చదివినప్పుడు చదవాలంటే డబ్బులు కావాలి డబ్బులు లేకపోతే చదువుకోలేమా అటువంటి వాళ్ళ కోసమే 2009 ఆగస్ట్ లో పార్లమెంట్ లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది దీని ప్రకారం ఆర్టికల్ 21 ఏ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైస్ 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్బంధ ప్రాథమిక విద్య అంటే ఖచ్చితంగా కంపల్సరీ ఆ 6 నుంచి 14 సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళకి విద్య అనేది కంపల్సరీ వారు బయట ఎక్కడ పనిచేస్తూ ఉన్న వెట్టి చాకిరులో ఉన్న కార్మికులుగా ఉన్న ఖచ్చితంగా ఆ ఎవరినైతే వాళ్ళని ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళు శిక్షార్హులు తర్వాత వీరిని పాఠశాలకు పంపించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలు వీరికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఎలా కట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ అనేది ఉంటాయి అంతేనా అంటే మామూలుగా పబ్లిక్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ వీటి సైతం అందులో 25% సీట్లు మీరు విన్నది నిజమే 25% సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చారు వీళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి ఫీజులు అన్ని కూడా యాజ్ పర్ గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని చెప్తుంది ఫీజులు ఎంత ఏంటంటే అవి చాలా నామినల్ ఫీజులు అవే ఉంటాయి కొన్ని చోట్ల అయితే అసలు ఫ్రీగానే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ సో అమ్మో అంత పెద్ద స్కూల్లో మనం చదువుకోలేమని మీరు అసలు అనుకోవద్దు అక్కడ ఖచ్చితంగా అప్లై చేయండి వారికి ఉన్నటువంటి 25% 20% కోట ఏదైతే ఉందో అందులో మీకు ఇవ్వాల్సిన విధంగా గనక అక్కడ గనక ఉంటే సీట్లు ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరుతారు దీనికి సంబంధించి మీరు లోకల్ గా ఉన్నటువంటి ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడచ్చు డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడచ్చు అండ్ మండలానికి సంబంధించేసి ఎంపీడిఓ ఉంటారు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడచ్చు ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ ఇప్పుడు తహసీల్దార్ కదా వాళ్ళతో మాట్లాడచ్చు సో మీకు ఖచ్చితంగా వీళ్ళంతా కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కరోనా టైంలో చాలా మంది తాము ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయినారు వాళ్ళ సొంతోళ్ళకి ఇలా చాలా స్కూళ్ళల్లో ఖాళీలు వచ్చాయి ఇలా ఖాళీలు ఉన్నటువంటి స్కూల్లో ఏంటి అని చెప్పేసి చూస్తా ఉంటే కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్వి తర్వాత ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి తర్వాత కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ వేలో చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలు కూడా బ్రహ్మాండంగా జాయిన్ అవుతా ఉన్నారు సో ప్రభుత్వ పాఠశాలలు జాయిన్ అయిన వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ అవుతుంటే వెల్ అండ్ గుడ్ ఇఫ్ నాట్ ప్రైవేట్ స్కూళ్లలో ఉంటూ ఫీజులు కట్టలేము ఈ కరోనా కష్టకాలం మా దగ్గర డబ్బులు లేవని అనుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక అయినట్టయితే మీరు లోకల్ గా ఉన్నటువంటి సర్టిఫికెట్స్ కనుక తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ స్కూల్ కనుక మీరు వెళ్లేసి యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఆర్టికల్ 21A ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది అండ్ మనం అమెండ్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం మాకు మీ దానిలో సీట్ ఇవ్వండి అని మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు సీట్ ప్రొవైడ్ చేస్తారు అది కూడా తక్కువ అమౌంట్ గా కొన్నిసార్లు అసలు అమౌంట్ కూడా లేకుండా ఉంటుంది వాళ్ళే గవర్నమెంట్ కి ఇదిగో మేము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఇదిగో ఇంతమంది పిల్లల్ని మేము చదివిస్తూ ఉన్నాము ఇంతమందికి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ కి అప్పీల్ చేసుకుంటారు సో ఆ వేలో నేను ఈ వీడియో ఇస్తున్న ఉద్దేశం కూడా అదే ఎందుకంటే మన భారతదేశం కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ చైనా వీటన్నిటితో పోల్చుకుంటూ ఉన్నప్పుడు కొన్ని దేశాలతో కొంచెం బెటర్గా ఉందేమో కానీ ఆల్మోస్ట్ చాలా దేశాలతో పోల్చుతూ ఉన్నట్టయితే అక్షరాస్యతలో దారుణంగా ఉంది మాది ఎంత దారుణంగా ఉంది అంటే నేను మీకు ప్రజెంట్ ఉన్న లెక్కలు కూడా చెప్తాను చూడండి చైనాలో అడల్ట్ ఎడ్యుకేషన్ రేటు 96.4 అడల్ట్ లిటరసీ రేటు అదే యూత్ లిటరసీ రేట్ కనుక చూసినట్టయితే యూత్ అంటే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ వేళ చూస్తే 99.7%. అదే మన దగ్గర కనుక చూసుకున్నట్టయితే శ్రీలంక వచ్చేసి 92.6 ఏది అడల్ట్ లిటరసీ రేటు. అదే యూత్ లిటరసీ రేటు 98.8. మయన్మార్ 93.7 అడల్ట్ లిటరసీ రేటు. యూత్ లిటరసీ రేటు 96.3. వరల్డ్ వైడ్ కనుక చూసినట్టయితే 86.3 అడల్ట్ లిటరసీ రేట్. యూత్ లిటరసీ రేట్ వచ్చేసరికి 91.2. ఇక ఇండియా వచ్చేటప్పటికి 81 అడల్ట్ లిటరసీ రేట్. అదే యూత్ లిటరసీ రేట్ వచ్చేసి 91.66. నేపాల్ 64.7 అడల్ట్ లిటరసీ రేట్. వేరే యూత్ లిటరసీ రేట్ ఈస్ 86.9. తర్వాత బంగ్లాదేశ్
61.5 అడల్ట్ లిటరసీ రేటు, యూత్ లిటరసీ రేటు 83.2, పాకిస్తాన్ 58 అడల్ట్ లిటరసీ రేటు, యూత్ లిటరసీ రేటు 80.3. ఇది ఇప్పుడు వరకున్నట్టు లెక్కలు. ఈ వేళ చూడండి, మనం వరల్డ్ కూడా కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు వెనకబడి ఉన్నామా లేదని మీరు ఆలోచించినప్పుడు వెనకబడి ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ వేళ చూసినట్టు మన భారతదేశంలో కేరళ 96.2% ముందులో ఉంది, ఢిల్లీ 88.7, ఉత్తరాఖండ్ 87.6, హిమాచల్ ప్రదేశ్ 86.6, అదేవిధంగా అస్సాం 85.9. అంతా కూడా మనం ఆది సినిమా చూసాక కరతాగా ఏదన్నా తేడాగా ఉండేదని వేరేది ఉంటే అంతా అస్సాం అస్సాం అంటారు. అక్కడ చదువు రాదనో లేదంటే అక్కడ ఏదో ఆడ పంపించేస్తే ఇంకెక్కడ బతికేస్తారులే, అట్లేం కాదు, ఆడ బ్రహ్మాండంగా చదువుకుంటా ఉన్నారు. నెక్స్ట్, మన భారతదేశంలో అత్యంత దారుణమైన అక్షరాస్త్ర రాష్ట్రాలు ఏంటో తెలుసా? ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్. అండ్ వీటి తర్వాత ఉన్న రాష్ట్రాలు ఏంటో తెలుసా? మన తెలుగు రాష్ట్రాలే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంటే లిటరసీ రేట్లో మనం అంత దారుణంగా వెనకబడి ఉన్నాం. వేరే మనం స్వాతంత్రోద్యమ కాలం నాటు చూసుకున్నా అంతకు ముందు చూసుకున్నా సరే ఒక్కసారి నేను మీకు చెప్తాను చూడండి. 1901లో మద్రాస్ స్టేట్కి సంబంధించి ఎలా ఉంది, తర్వాత యునైటెడ్ ప్రావిన్స్ ఎలా ఉంది, సెంట్రల్ ప్రావిన్స్ ఎలా ఉంది కూడా చెప్తాను. ఇదేంటి, మేల్ లిటరసీ రేటు, ఫిమేల్ లిటరసీ రేటు. 1901లో ఇదంతా కూడా మద్రాస్ వచ్చేటప్పటికి 11.9 మేల్ లిటరసీ, ఫిమేల్ 1.1. అదేవిధంగా బాంబే 11.6 మేల్, 0.9 ఫిమేల్. తర్వాత బెంగాల్ 10.4 మేల్, ఫిమేల్ వచ్చేసి 0.5. నెక్స్ట్ అస్సాం 6.7 మేల్, ఫిమేల్ వచ్చేసి 0.4. పంజాబ్ 6.4 మేల్, 0.3 ఫిమేల్. యునైటెడ్ ప్రావిన్స్ 5.7 మేల్, 0.2 ఫిమేల్. సెంట్రల్ ప్రావిన్స్ 5.4 మేల్, ఫిమేల్ వచ్చేసి 0.2. ఈ లెక్కలు ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? 1901 ఆ టైంలో వచ్చేటప్పటికి అసలు స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే పాపం, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అనుకుంటున్నటువంటి సమాజంలో మనం ఉన్నాము. ఆ రోజులు పురుషులు ఎంత గొప్పగా లేరు, వాళ్ళు కూడా 10% లోపే ఉన్నాయి. అంటే అక్షరాస్యతలో, అక్షరాలు నేర్చుకోవడంలో అంత వెనుకబడి ఉన్నాం మనం అంటున్నా నేను. ఓ రకంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని అల్లాడిస్తే అల్లాడించారు, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చున్న డెవలప్మెంట్ ఏదైనా కనిపించండి మన భారతదేశంలో, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రోడ్లు వేసినా, రైళ్లు, విమానాలు ఏవి అని కావచ్చు కాక, వాళ్ళ స్వార్థం ఉన్నా సరే కూసింత మనకు డెవలప్మెంట్ అనేది కనిపించింది. అంతేనా, వాళ్ళ స్వార్థం కోసం విద్యావంతులను తయారు చేసినా సరే దానివల్ల మన వాళ్ళు కూడా చాలా మంది బాగుపడ్డారు. అంతకుముందు ఉన్నాయి పాఠశాలలు, బట్ గురుకులాలు కొంతమందికి, మిగతావులు వచ్చేసి కుల వృత్తులు. అయ్యే ఏ పని చేస్తే కొడుకు ఆ పని చేయాలి, వాడి కొడుకు ఆ పని చేయాలి, కుల వృత్తులు కుల వృత్తులు అని చెప్పేసి ఇప్పటికీ సావగొడుతున్న వాళ్ళు బోరెడ్ ఎంతమంది ఉన్నారు. కుల వృత్తులు ఉండాలని కాదనను, బట్ దానితో పాటు బాగా చదువుకోవాలి, మిగతా వ్యాపారాల్లో, విద్యలో, ఉద్యోగాల్లో ఉండాలని నేను చెప్తూ ఉన్నా. ఈ వేళ చూస్తున్నప్పుడు అక్షరాస్యత శాతం ఎంత దారుణంగా ఉందో తెలుసా? మన భారతదేశంలో 74% ఉంది ఓవరాల్గా. బట్ ఈ 74% కూడా ఎన్ని స్కూళ్ళల్లో బెస్ట్ వేలో ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటని చూస్తే, కొన్ని స్కూళ్ళలో టాయిలెట్లు, కొన్ని స్కూళ్ళలో వచ్చేసరికి తాగునీరులు, మరి కొన్ని స్కూళ్ళలో వచ్చేసరికి సరిగ్గా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎన్నో స్కూల్స్ ఇలా ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద వీటన్ని కూడా బలోపేతం చేసిన అవసరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. సో ఈ కరోనా టైంలో ఆల్రెడీ చాలా మంది ఇళ్ళగా పరిమితం అవుతా ఉన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అలా డ్రాప్అవుట్స్ ఉండకూడదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఇళ్లలో అలా ఉండకుండా స్కూల్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ది, హెడ్ మాస్టర్ది, స్కూల్ టీచర్ది, మిగతా వాళ్ళు. సో వాళ్ళు ఈ బాధ్యత అంతా పూనుకోవాలి. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను మన భారతదేశంలో స్వాతంత్రం ముందు ఉన్న లెక్కలు చూసినా, స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు చూసినా సరే ఇప్పటికీ చాలా చోట్ల నిరక్షరాస్యులు ఉంటూ ఉన్నారు. పేరుకే అక్షరాస్యులు వీళ్ళని చెప్తూ ఉంటారు. సరిగా వాళ్ళు లెక్కలు చెప్పలేరు, సరిగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ పుస్తకాలు చదవలేరు, సరిగా వాళ్ళ పుస్తకాలు ఉన్నది అప్ప చెప్పలేరు. రీడింగ్, రైటింగ్, అదేవిధంగా కమ్యూనికేటింగ్, మాట్లాడటం, రాయటం, తర్వాత చదవటం, ఈ మూడింటి ప్రకారం కూడా బెస్ట్ వేలో చూసుకుంటూ ఉన్నా సరే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా దానికి క్యాబుల్ అనేవి కనిపించట్లేదు. అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా మనం అందించలేకపోతున్నాం. ఈ వేళ కనుక మనం చూస్తే 1901లో మేల్ లిటరసీ రేటు 9.8, ఫీమేల్ వచ్చేసరికి 0.6, టోటల్ గా 5.4. 1921లో మేల్ 12.2, ఫిమేల్ 1.8, టోటల్ గా 7.2. 1941లో 24.9 మేల్, ఫిమేల్ వచ్చేసి 7.3, ఓవరాల్ గా 16.1. 1951లో 27.16, ఫిమేల్ 8.86, ఓవరాల్ గా 18.33. 1991లో 64.13 మేల్, అదే ఫిమేల్ వచ్చేసి 39.29,
ఓవరాల్ గా 52.21, 2001కి వచ్చేటప్పటికి మేల్ 75.26, ఫిమేల్ 53.67, ఓవరాల్ గా 64.83. 2011 82.14 మేల్ లిటరసీ, ఫిమేల్ వచ్చేసి 65.46, ఓవరాల్ వచ్చేసి 74.4. బట్ ఇవన్నీ కూడా లెక్కలు నేను ఎందుకు చెప్పాను తెలుసా మీకు, ఎంత మనం చూసుకున్నా సరే మనం ప్రపంచం ఉంది కదా ఓవరాల్ వరల్డ్ వైడ్, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి అక్షరాస్యతకు మనం ఈక్వల్ అవ్వాలి అంటే ఎప్పుడు డబ్బు టైం తెలుసా మీకు, 2060 టైం పట్టిద్దట. ఏది ఇప్పుడు ఉన్నటువంటి స్లో ప్రాసెస్ స్టార్ట్ అయితే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో చదువుకుంటున్న వారి శాతం పెరగడం అనేది చాలా తక్కువలో ఉంది. ఈరోజు ఈ వీడియో ఇవ్వటం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, కొంతమంది డబ్బు లేక బాధపడిపోతూ ఇళ్ల దగ్గర ఉంటున్నారు, కేంద్రీయ విశ్వవిద్యాలయం స్కూల్స్ ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఉన్నా, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వేరే ఏమైనా సరే ఆగిపోతున్నారు. అలా ఆగకూడదు. మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మీకు 20% సీట్లు కేటాయిస్తారు, ఎడ్యుకేషన్ అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి, ఇంకా మీకు వేరే నెంబర్ ఆఫ్ బెనిఫిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, వీటిని స్కూల్కి వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు, లేదంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే వాళ్ళే చెప్తారు. సో ఇది మీరు తెలుసుకోవాలి. మీరు డ్రాప్అవుట్స్ అవ్వకూడదు, స్కూల్కి వెళ్ళండి, మీ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడు భారం కాదు, అండ్ మోరవర్ పిల్లల చదువు కూడా పెద్దవాళ్ళకి భారం కాదు. ఈ రూల్స్ మీరు తెలుసుకుంటారని చెప్పేసి నేను చెప్పాను. 1. 2, స్వాతంత్రోద్యమ కాలంలో కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఎటు నుంచి ఎటు చూసినా సరే మన అక్షరాస్యత శాతం పెరిగే విధానం ఉంది. చూసారా, ప్రపంచం పరుగులు పెడతామంటే మనం ఇంకా నత్తనడక నడుస్తూనే ఉన్నాం. ఇంకెప్పుడు మనం చదువుకొని బాగుపడదాం, ఇంకెప్పుడు మనం చదువుకొని మన తర్వాత తరాలకు ఆదర్శంగా నిలుస్తాం, ఇంకెప్పుడు మనం చదువుకొని గొప్పగా ఉండి ప్రపంచానికి నిజంగా మనం విశ్వగురుడు అని చెప్తాం, మీరు చెప్పండి. ఇప్పుడు ఒక ఊరిలో ఒక 5 చదువుకున్నారు, ఈ 5 పక్క ఊరిలో వెళ్ళి మాస్టర్లు అయ్యారు. ఆ పక్క ఊళ్ళో అంతా కూడా మా ఊరికి ఆ పక్క ఊళ్ళే మొత్తం మాస్టర్లు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. తీరా ఆ ఊర్లో చూస్తే 5 మాస్టర్లు, 5 చదువుకున్నారు, మీతో అంతా చదువురాని వాళ్ళే. ఊరు పరువు నిలబడ్డట పోయినట్ట. ఐఎమ్ షూర్ గొప్పలు డబ్బాలు చెప్పుకునే వాళ్ళేము ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళే మా ఊరికి వచ్చి పాఠాలు చెప్పే మాస్టర్లు అంటారు. నిజం తెలుసుకున్నాడేమో ఆ ఊర్లో చదువుకుంది 5 మిగతా వాళ్ళంతా పనిహిమాలిన వాళ్ళే అంటారు. సో కంక్లూజన్ ఇస్తున్నా చూడండి, దయచేసి చదువును అశ్రద్ధ చేయవద్దు, దయచేసి డబ్బులు లేవనో పేదరికమనో ఏదో ఒక రీజన్తో మీరు చదువులో ఆగిపోవద్దు. ప్రభుత్వం మీకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మీకు ఖచ్చితంగా బెస్ట్ వేలో ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. లోకల్గా ఉన్న విద్యాధికారులను కలవండి, గవర్నమెంట్ ఆఫీసర్లను కలవండి, స్కూళ్ళల్లో వెళ్ళి కలవండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ వేలో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏ స్కూల్ అయినా సరే 25% ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్లు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, నాణ్యమైన విద్యను అందించాల్సి ఉంటుంది. తక్కువ అసలు కొంతమంది డబ్బులు తీసుకోకూడదు, బట్ ఎక్కడైనా వసూలు చేయాల్సి వస్తే చాలా తక్కువ మొత్తంలోనే గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజుల ప్రకారమే వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ వేళ ఎవరు కూడా డ్రాప్అవుట్స్ అవ్వకుండా స్కూల్కి వెళ్తారని కోరుకుంటూ, తల్లిదండ్రులు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలను బాగా చదివించాలని కోరుకుంటూ, భారతదేశం త్వరలో 100% అక్షరాస్యత సాధించిన దేశంగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను.